అదైతే క్వీన్, ఇంకా ఇది కింగ్ అన్నమాట. ఇవేంటంటే స్టాండ్స్ ఇచ్చారు 4, అంటే వీళ్ళు ఈ బోర్డ్ గేమ్లో అయితే ఒక బోర్డు ఇస్తారు వాటికి స్టాండ్స్ అన్నమాట. ఇవి మిగిలిన పార్ట్స్, అంటే 2 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి, ఒకటి బ్లూ ఇంకా ఒకటి వైట్. ఇంకోటి ఏంటంటే 2 ఎక్స్ట్రా కలర్స్ కూడా వచ్చాయి, రెడ్ అండ్ గ్రీన్. ఇవి కాయిన్స్ అన్నమాట. నీ గేమ్స్ చెస్ పార్ట్ కాయిన్స్తో ఆడలేము కదా, సో ఈ కాయిన్స్ ఏంటంటే అన్ని గేమ్స్ ఆడేటట్టుగా ఈ కాయిన్స్ అన్నమాట. అన్ని గేమ్స్ ఆడచ్చు ఈ కాయిన్స్, ఈవెన్ చెస్ కూడా ఆడచ్చు. దీంట్లో 3 డైసెస్ వచ్చాయి, ఒకటి నెంబర్ డైస్, ఇంకా 2 ఏంటంటే అలా డాట్స్ ఉన్న డైసెస్ అన్నమాట. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ సెట్లు వీటికి మ్యాగ్నెట్స్ ఉంటాయి, సో ఆ బోర్డుకి అనేది ఇవి అతుక్కుంటాయి, అంటే వాళ్ళు ఇచ్చిన బోర్డుకి ఇవి అతుక్కుంటాయి. అండ్ 2 ఎక్స్ట్రా మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చారు, ఒకవేళ మ్యాగ్నెట్స్ కానీ ఎక్కడైనా పడిపోవడం కనుక జరిగితే మళ్ళీ మనం వీటిని రిప్లేస్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనుకుంటాను. సో ఇది ఒక బోర్డ్ గేమ్ అన్నమాట. ఇది ఇంకోటి ఇలాగా 12 బోర్డ్ గేమ్స్ వచ్చాయి, రకరకాలుగా మనం ఆడుకోవచ్చు. ఇవి మైండ్కి సంబంధించిన గేమ్స్, అంటే ఇవి ఆడితే మనకి రిలాక్స్గానే ఉంటుంది, ప్లస్ మైండ్ కూడా కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇవి స్నేక్ అండ్ ల్యాడర్స్, ట్రావెల్ బింగో, ఇది రేసింగ్ గేమ్. ఇలా 12 గేమ్స్ వచ్చాయి. లాస్ట్ ఏంటంటే ఇది నేను చెప్పాను కదండి బోర్డు, ఇది ఆ బోర్డు అనమాట. ఒక సైడ్ మనకి చెస్ వచ్చింది, ఇంకొక సైడ్ వేరే గేమ్ అనేది మనకి ఈ బోర్డ్కి ఇచ్చారు. సో అంతేనండి ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్.